इलेक्ट्रॉनिक मीडिया की, प्रिंट मीडिया की मरी वीडियो विचेसना मा टीआरएस पार्टी सैनिकुलकी एमपीपीकी जेपीडीसीकी सरपंचलकी एमपीटीसीलकी सिंगल विंडो चेयरमैनलकी डायरेक्टरलकी वार्ड मेंबरलकी उप सरपंचलंदरिकी मरियु प्रत्येकंगा मा हुजराबाद नियोजकवर्ग अक्का चेल्लेलकी अन्ना तम्मुलकी तातलकी अव्वलकी अंदरिकी पेरु पेरुन सम्मक्क सारक्क जात्र शुभाकांक्षलु तेलियजेस्ता उन्नानु। ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తము అన్ని మండలాల హుజూరాబాద్ కమలాపూర్ ఇల్లంతకుంట జమ్మికుంట వీణవంక అన్ని మండలాలలో బ్రహ్మాండంగా సమ్మక్క సారక్క జాతర చాలా గ్రాండ్ గా జరుపుకోవడం జరిగింది। చాలా సంతోషం। నేను కూడా వీణవంక సమ్మక్క జాతరలో ఎంఎల్సీ అయినాక నాయంతో బంగారం ఇస్తామని మొక్కిన, ఇవాళ నేను మా కుటుంబ సభ్యులతో మరియు మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసిపోయి ఇవాళ అది ఇవ్వడం బంగారం ఇవ్వడం జరిగింది। చాలా సంతోషం। ఇట్లాంటి ఎప్పుడు లేని విధంగా మరియు ప్రత్యేకంగా 45 సంవత్సరాల నుంచి ఈ సమ్మక్క జాతర కాడ ఏమీ డెవలప్మెంట్ లేనప్పటికీ ఎన్ని విధాలుగా ప్రతిపక్షంలో అడ్డుకోవాలనుకున్నా ఎంత ఇబ్బంది రూపాయల నిధులతోని ఇవాళ వీణవంక గ్రామంలో సమ్మక్క సారక్క జాతర రంగరంగ వైభవంగా చేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది। ఇక్కడనే కాకుండా యావత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమ్మక్క సారక్క జాతర నెక్స్ట్ టైం అయ్యే లోపల ఎట్లయితే వీణవంక సమ్మక్క జాతరను ఫస్ట్ గా డెవలప్ చేసినో ప్రతి ఊర్లో గంగారంలో కావచ్చు, చెల్లూరులో కావచ్చు, కోరికల్లో కావచ్చు, కల్లుపల్లిలో కావచ్చు, తనువులలో కావచ్చు, వావిలలో కావచ్చు, కేశవపురంలో కావచ్చు, హుజూరాబాద్లో కావచ్చు, జూబాగలో కావచ్చు, మాదనపేటలో కావచ్చు, కన్నూరులో కావచ్చు, కమలాపూర్లో కావచ్చు, మరిపల్లి గుడెంలో కావచ్చు, ఇల్లంతకుంట దగ్గర ఉన్న మల్యాలలో కావచ్చు, అన్ని సమ్మక్క సారక్క జాతరలు మళ్ళొక్కసారి వచ్చేటప్పటికి ఎట్లయితే వీణవంక డెవలప్మెంట్ చేసినో అన్ని జాతరలు కూడా అట్లా డెవలప్మెంట్ చేస్తా చూడాలి। దీంతో పాటు ఇవాళ ఈ సమ్మక్క సారక్కని జాతర దేవతలని నేను కోరుకునేది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండో ఇవాళ తెలంగాణకే కాదు దేశానికి మొత్తంకి కూడా ఇట్లాంటి అభివృద్ధి చేయాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు కేంద్రంలో అవసరం ఉంది। కాబట్టి ఈ సమ్మక్క సారక్క జాతర నేను మొక్కుంది ఒకటే, రాబోయే కాలానికి ఈ దేశానికి కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పాను। మీరు ఆలోచన చేస్తే ఈ దేశంలో బీజేపీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు। నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ బండి సంజయ్ చర్చకొస్తాడా, ఇద్దరు గుండులు చర్చకొస్తారా, లేకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడు చర్చకొస్తాడా? వీరు హిందూ హిందూ అని పెద్ద పెద్ద మాట్లాడతారే, మీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు దేశంలో ఎక్కడైనా కూడా ఇవాళ యాదగిరిగుట్ట టెంపుల్ ఎట్లయితే మా కేసీఆర్ గారు కట్టిరో మీరు ఒక్కటన కట్టినట్టు చూపించగలుగుతారా అని చెప్పేమ అడుగుతా ఉన్నాం। అసలైన హిందూవాది కేసీఆర్ గారు, ఒక హిందూకే కాదు ఇవాళ ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, సిక్కులకు కావచ్చు, అంతటా కూడా సెక్యులర్ గా ఇవాళ డెవలప్మెంట్ చేసే మనిషి ఎవరంటే
అది కేసీఆర్ గారు. ఇది వాస్తవమా కాదా చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా చర్చకు వస్తారంటే చెప్పండి, రాండి. నేనే టెంట్లు అరేంజ్ చేస్తా, నేనే మైకులు అరేంజ్ చేస్తా, నేనే స్టేజ్ అరేంజ్ చేస్తా. నేను చర్చకి మీరు రాండి. యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఇలా టెంట్ వేసుకొని చర్చకి సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని మీద స్పందించండి. స్పందిస్తే చేత కాదు. ఏమనంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మాటలు చెప్పే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాన్ని ఇలా తడిపిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ ప్రతి రైతుకి పెట్టుబడి ఇచ్చి ఇవాళ ఆదుకున్నది ఎవరు అంటే అది కేసీఆర్ గారు. ఇలా తాతలకి అవ్వలకి ఇవాళ ఒక పెద్ద కొడుకులాగా నెలగానే ఇవాళ వికలంగులకు అయితే 3,000 రూపాయలకు, వితంతులకైతే మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అయితే ఇవాళ 2,000 రూపాయలు ఇస్తున్న ఘనత కేసీఆర్ గారికి. ప్రత్యేకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎలక్షన్ అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, గ్రౌండింగ్ కావు మీ పోతవేయ దళిత బంధని అరే అయ్యా 17,556 మందికి అకౌంట్ లో మేము పైసలు వేసినా మా కేసీఆర్ గారు. ఇవాళ దాదాపు 1,000 యూనిట్ల దళితుల దళిత బంధు కింద 1,000 యూనిట్లు ఆల్రెడీ గ్రౌండింగ్ అయి చూపించిన మిస్టర్ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయిపోయే లోపల ఖచ్చితంగా ప్రతి దళిత కుటుంబానికి 17,556 మందికి యూనిట్లు గ్రౌండ్ చేసి చూపిస్తాం. అది కేసీఆర్ అని చెప్తున్నా. అది పైలట్ ప్రాజెక్ట్ గా ఈ హుజూరాబాద్ నియోజకవర్గం తీసుకోండి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితునికి ఇవాళ దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్ కింద మొత్తం 119 నియోజకవర్గంలో మన నియోజకవర్గం మొత్తం అయిపోయింది. 118 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 100 తోని ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. ఈ ఏప్రిల్ వరకు మళ్ళా 2,000-3,000 కుటుంబాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇవ్వబోతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోండి, మొత్తం ఉన్న ప్రతి దళితునికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితునికి దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాడు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అని తెలియజేస్తూ ఇట్లాంటి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ రోజంతా కూడా సరిపోదు. మీరు కేసీఆర్ ని విమర్శించే ముందు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇస్తున్న సంక్షేమ పథకాల్ని మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో మీరు ఇస్తున్నట్టయితే చూపిరి ముక్కు భూమికి రాక్తం వీళ్ళని చెప్తా ఉన్నాను.